మొన్న అరెస్ట్ అయినప్పటి నుండి తనతో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకి సంజయ్ గారు ధన్యవాదాలు చెప్పినారు ఇట్లాంటి ఫైటే మళ్ళీ కంటిన్యూ చేయాలి ఎలక్షన్స్ అయిపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేదాకా కంటిన్యూ చేయాలని చెప్పారు తనకున్న బాధల ఒకటే 8న నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అది పరేడ్ గ్రౌండ్స్ లో మీటింగ్ అవుతుంది దానికి ప్రతి ఒక్క కార్యకర్త వచ్చేసి దాన్ని సక్సెస్ చేయాలని కోరారు తను 30 లక్షల మంది యువత కోసం కష్టపడుతుంటే గవర్నమెంట్ అనవసరంగా అప్రజాస్వామికంగా తనని జైల్లో ఉంచేసి ఈ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు దాని గురించి ఫైట్ చేస్తున్నారు ఇట్లాంటి ఫైట్ ఇంకా ముందు ముందు చేస్తానని తనేం భయపడట్లేదని ఇంతకంటే పెద్ద కేసైనా తను భరించుకుంటానని చెప్పమన్నారు ప్రతి ఒక్క కార్యకర్తకి చెప్పమన్నది ఏంటంటే బీజేపీ ఒక టీం లాగా వాళ్ళకి అండగా ఉంటుంది ప్రతి ఒక్క కార్యకర్తతో తను వాళ్ళు ఉంటారని చెప్పమన్నారు కాకపోతే ఈ సమయంలో మా ఇంట్లో మా మదర్ది జరుగుతున్నప్పుడు ఇంత దారుణంగా టెంట్ ని కూల్ చేసి అక్కడ ఫోటో ఉంది చైర్స్ ఉన్నాయి ఇంట్లో సామాన్ని ధ్వంసం చేసి తీసుకుపోయిన విధానం మొదట్ నుండి సంజయ్ గారు ఏమన్నారంటే ఏదైనా గానీ పొలిటిక్స్ ఇంటి బయట ఉండాలి ఇంటి లోపలికి రాకూడదు మేము భయపడతామని కాదు కానీ చూసిన పిల్లలు చాలా భయపడుతున్నారు వాళ్ళ దాకా రాకూడదు అన్నది తన ఇది అట్లీస్ట్ వీళ్ళు ఈ మధ్యలో వచ్చిన ఈ బల్గం సినిమా చూపించినా బాగుండేమో వాళ్ళకి కొంచెం ఎమోషన్స్ డెవలప్ అయ్యేవి అని చెప్పారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పినారు ప్రజలకి కార్యకర్తలకి తనతో ఉన్న వాళ్ళకి థ్యాంక్ యూ.